हेलो आई एम लावण्य वेलकम टू विज्ञानी एक्कुव सेपु चदुवु मीद कॉन्सेंट्रेशन पेट्टी एकाग्रता तो चदवाली अंटे एं चेयाली अने एंतो मुख्यमैन विषयानी मनम ई रोजु ई एपिसोड लो तेलुसुकुंदाम। विद्यार्थुल नुंडि साधारणंगा विनिपिंचे माट एंटंटे कासेपु चदवगाने बोर कोट्टेस्तुंदि चदवालनि अनिपिंचडं लेदु अनो पुस्तकं पट्टुकोगाने चाला निद्र मुंचुकोच्चेस्तुंदि अनो ఈ ఫలానా సబ్జెక్ట్ ఓపెన్ చేసి చదవాలనుకుంటే ఏవేవో అనవసరమైన ఆలోచనలు వస్తున్నాయి అనో. ఇలా రకరకాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇంకొందరైతే నేను చదివేటప్పుడు నా ధ్యాస ఫోన్లో ఏమని మెసేజెస్ ఏమైనా వస్తున్నాయేమో అని అనిపించి ఫోన్ని తరచుగా చెక్ చేసుకుంటున్నాను అనో ఇలా అంటుంటారు. కానీ నిజానికి కెరీర్లో విజయం సాధించిన వారికి ఎన్ని కంప్లైంట్స్ ఉండనే ఉండవు. మరి వారికి ఎలా ఈ సమస్యలు లేవు? ఏమిటా రహస్యం అంటే కాన్సన్ట్రేషన్ పెట్టి ఏకాగ్రతతో చదవాలంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అవేంటంటే, నేటి సైంటిస్టులు కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వాలి, ఎక్స్పర్ట్ అవ్వాలి అని అంటే మీరు ఆ సబ్జెక్ట్ని మినిమం కనీసం 10,000 గంటల పాటు చదవాలి అనేది ఒక నియమం. నేటి కాలంలో విద్యార్థులు చదువుతూ ఉంటారు, మధ్య మధ్యలో ఫోన్లో వచ్చే మెసేజెస్ చూడటం, ల్యాప్టాప్లో మెయిల్స్ చెక్ చేసుకోవడం, ఎఫ్బి వంటి సామాజిక మాధ్యమాల పోస్టులను చెక్ చేసుకోవటం, లేదా చదువు మధ్యలో ఎవరితోనైనా మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉండటం వంటివి చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు సబ్జెక్ట్ చదవడంలో ఎక్స్పర్ట్ అవ్వరు, ఇతరులతో మాట్లాడడంలో ఎక్స్పర్ట్ అవుతారు. అందువల్ల దీనికి చెక్ పెట్టాలంటే ముందుగా మీరు రోజులో ఏదో ఒక టైంలో ఒక 10 నిమిషాల పాటు ఏకాగ్రతగా చదవాలని ముందుగా నిర్ణయించుకోండి. చదవడానికి మీరు ఏకాంతంగా ఉన్నటువంటి రూమ్లో, మీకు అనుకూలమైన చదివే వాతావరణం ఉన్న రూమ్లో చదవటానికి నిర్దేశించుకోండి. చదవటానికి కూర్చునే ముందుగానే దాహం వేస్తే నీళ్ళు తాగేయండి, ఏమైనా తినాలి అనుకుంటే తినేయండి, అలాగే మీ ఫోన్ని సైలెంట్ మోడ్లో సెట్ చేసేసేయండి. మీరు చదివే రూమ్లో ల్యాప్టాప్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ లేకుండా జాగ్రత్త తీసుకోండి. ఏకాగ్రతతో చదివేందుకు ఇదే మొదటి అటెంప్ట్ కాబట్టి చదవడానికి మీరు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని చదవడానికి ఎంచుకోండి. ఎక్కువ పుస్తకాలను ఎంచుకోవద్దు. చదివిన టెక్స్ట్ బుక్లోని మ్యాటర్ని బుక్ మూసేసి మీకు మీరు సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ మీకు మీరే అడిగి సమాధానం చెప్పుకోండి. ఒకవేళ నోట్స్ రాసుకోవాలని ఉంటే పాయింట్స్ని నోట్ చేసుకోండి, రాసుకోండి. ఇంపార్టెంట్ అనిపించిన మ్యాటర్ని అండర్లైన్ చేసుకోండి. ఇలా మీరు చదువుతున్న టైంలో మీకు హఠాత్తుగా ఏవైనా వేరే వేరే విషయాలు గుర్తొస్తే, అంటే మీ ఫోన్లో ఏవైనా మెసేజెస్ వచ్చాయేమో అని చెక్ చేసుకోవాలి అని అనిపిస్తే వెంటనే డిస్ట్రాక్షన్ షీట్లో 1 అని నెంబర్ వేసి మీకు వచ్చిన థాట్ని, ఆలోచనని రాసేయండి. తర్వాత వెంటనే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవడానికి ఉపక్రమించండి. మళ్ళీ ఏదేని డిస్ట్రాక్షన్ గుర్తుకొస్తే మళ్ళీ డిస్ట్రాక్షన్ షీట్లో 2 అని నెంబర్ వేసేసి దాన్ని రాసేసేయండి. మళ్ళీ వెంటనే ఆ టెక్స్ట్ బుక్ని చదవడం స్టార్ట్ చేయండి. మీరు ఆ 10 నిమిషాల సేపు కూడా చదవలేకపోతే, చాలా బోర్గా ఫీల్ అయితే మీరు చదవడం ఆపేయండి, బుక్ని క్లోజ్ చేసేయండి. అలాంటి టైంలో మీరు చదవద్దు, టైమర్ని పట్టించుకోవద్దు. చదివే టైం సిగ్నేచర్ అనేది కాస్త తగ్గించండి. తర్వాత క్రమక్రమంగా సాధన చేస్తూ మీరు చదివే కాలాన్ని 45 నిమిషాల వరకు కూడా ఏకాగ్రతతో చదివేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ మళ్ళీ చదవటం అనేది ప్రాక్టీస్ చేయటమే మార్గం. మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.